బాధ్యత మన పెద్ద ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రజలు మనకు అంతో సంతోషంగా ఉండాలంటే, మన రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఇవన్నీ కూడా మన ప్రజలు మనం చేయగలపరచాలి. మనం చేసే మంచి పనిని వాళ్ళకి తెలియజేయాలి. మనం చేయబోయే పనులు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని సన్నతం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. వారు చెప్పిన నిర్దేశాల ప్రకారం మనం నడుచుకుందాం. ఇవన్నీ కూడా ముందుకెళ్ళాలంటే మనం చాలా పనులు మనం చేయాలి. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలు ఒకటే ఒక కుటుంబం చేస్తున్నాయి. ఎంతసేపు ప్రజలకు తప్పుడు సమాచారం పంపించాలి? ఆ తప్పుడు సమాచారం పంపి వారి ప్రభుత్వం వచ్చే విధంగా వారు చేసుకోవాలని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కోరుతున్నా కష్టపడుతున్న ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ చేసే కుట్టులన్నీ ఒక్క చేసే విధంగా ఈరోజు మన ప్రజలు మనం మీరు జరిగే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, పోతే ఈరోజు వారు ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ కొన్ని పేపర్లు వేపర్లు అన్నీ కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి కాకుండా చాలలేక మన యొక్క చిన్ననాయకుడు బయలుదేరినాడు పాదయాత్ర వారి పేరుతో. చిన్నయ్య పాదయాత్ర పోతూ ప్రతి ఊళ్ళో పోయి తప్పుడు ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాడు. లోకేష్ నాయుడు అని మీకు తెలుసు. ఆ లోకేష్ నాయుడు సభలోనే అక్కడ పోయిన ప్రజలందరూ కూడా డబ్బులు ఇచ్చిపోయిన ప్రజలందరూ కూడా వారు కూడా ఒకే మాట చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వారి సభల్లో కూడా వారు ప్రేమ జగనట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులు అంత మంచిదని చెప్పి ఆ ప్రజలే వాళ్ళు తగిన బుద్ధిపాటు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి సభలో